హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్, నమస్తే. సార్, జానీ మాస్టర్ గారికి మన మధ్యంతర బెయిల్ ఇచ్చారు, అంటే నేషనల్ అవార్డు తీసుకోవడానికి. కాకపోతే ఆయన మీద ఫోక్సో కేసు ఉందని చెప్పేసి నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు దాని నేపథ్యంలో ఈయనకి ఇచ్చిన మధ్యంతర బెయిల్ని కూడా క్యాన్సిల్ చేశారు. మరి ఆయన రెగ్యులర్ బెయిల్కి అయితే వెళ్ళారు. మరి రెగ్యులర్ బెయిల్ ఏమైనా దొరికే అవకాశం ఉందా? అలాగే వీళ్ళు ఆ అమ్మాయి అండ్ జానీ మాస్టర్ వీళ్ళు రాజీకి వద్దామన్న ఒక ఆలోచన చేస్తున్నట్టుగా బయట వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాకపోతే పోక్సో కేసులో ఈ విధంగా రాజీ పడొచ్చా అన్నది కూడా ఒక చర్చకు అయితే దారితీసింది. సార్ మీరేం చెప్తారు? యా, ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, జానీ మాస్టర్కి బెయిల్ వస్తుందా రాదా. రెండు, వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే కోర్టు ఒప్పుకుంటుందా, అంటే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉందా పోక్సోలో. మామూలుగా వాటిలో విత్డ్రా చేసుకోవచ్చు కేసులు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ముందు బెయిల్ గురించి మాట్లాడినప్పుడు, బెయిల్ ఆయనకి మధ్యంతర బెయిల్, ఇంటీరియం బెయిల్ ఇచ్చారు 5 రోజులకి. ఇంటీరియం బెయిల్ 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు, 6, 7, 8, 9, 4 రోజులకి ఇచ్చారు. సో 10వ తేదీ మళ్ళీ రమ్మన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఆయనకి నేషనల్ అవార్డు ప్రదానం జరుగుతుంది 8వ తేదీ, ఢిల్లీకి వెళ్ళి ఆయన తీసుకోవాలి. అందుకని ముందు వెనక 2 రోజులు ఇచ్చారు, అక్కడ వెళ్ళి తీసుకోవాలి కాబట్టి. అయితే ఇది అనూహ్యంగా ఈ నేషనల్ అవార్డు కమిటీ సెల్ ఏదైతే ఉందో వాళ్ళు అవార్డును క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ అంటే టెంపరీగా, ఫర్దర్ నోటీస్ అని ఇచ్చారు. అంటే మరి కంప్లీట్గా అసలు ఇవ్వరా ఇంకెప్పటికీ, లేకపోతే ఈ కేసులో నుంచి బయటకు వచ్చి నాకు ఇస్తారా, లేకపోతే ఏం చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడైతే క్యాన్సిల్ చేశారు, ఇన్విటేషన్ కూడా క్యాన్సిల్ చేశారు. ఈ కాపీని వాళ్ళు జైల్లో ఉన్న ఇతనికి పంపించారు, తర్వాత కౌన్సిల్స్ పంపించారు, పీపీకి పంపించారు, పోలీస్ స్టేషన్ కూడా, నార్సింగ్ పోలీస్ స్టేషన్ పంపించారు. దాంతో నార్సింగ్ పోలీసులు ఇమీడియట్గా కోర్టులో బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేశారు. ఎందుకంటే ఈ బెయిల్ అవసరం లేదు, ఆ పర్పస్ లేనప్పుడు పర్పస్కి సంబంధించిన బెయిల్ కూడా అవసరం లేదు. దాంతో కోర్టు బెయిల్ క్యాన్సిల్ చేసింది. దాంతో మళ్ళీ ఇతన్ని జైలుకి తీసుకెళ్లారు, ఎందుకంటే బయట వచ్చాడు, మళ్ళీ తీసుకెళ్లారు. సో నేను నిన్న వీడియో కూడా చేశాను, వాళ్ళు అలా క్యాన్సిల్ చేయొచ్చా ఒక అవార్డును, ఏ మోరల్ గ్రౌండ్ నుంచి వాళ్ళు అలా చేశారు, లీగల్ గ్రౌండా మోరల్ గ్రౌండా. మోరల్ గ్రౌండ్ నుంచి చేయడానికి వాళ్ళకి ఏం అథారిటీ ఉండదు, లీగల్గా వెళ్ళాలి వాళ్ళు, మోరల్గా ఎందుకు వెళ్తున్నారు అనేది నేను చర్చించాను. సరే, దాని పక్కన పెడితే ఇప్పుడు అతను రెగ్యులర్ బెయిల్కి పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది. సో రెగ్యులర్ బెయిల్ వస్తుందా అంటే పోక్సోలో వెరీ వెరీ డిఫికల్ట్, వచ్చే అవకాశాలు అయితే తక్కువ. కాకపోతే ఇంకొక వాదన ఏమనిపిస్తుందంటే, వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే ఇది కేసు విత్డ్రా చేసుకోవచ్చా అనేది. మామూలుగా ఈ కేసుల్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి కాంపౌండబుల్ కేస్ అండ్ నాన్ కాంపౌండబుల్ కేస్ అంటారు, కేసెస్ అంటారు. కాంపౌండబుల్ కేసెస్లో విత్డ్రా చేసుకోవచ్చు కొన్ని, అందులో కూడా 2 రకాలు ఉంటాయి. కొన్ని పోలీస్ స్టేషన్లోనే విత్డ్రా చేసుకోవచ్చు, కంప్లైంట్ ఇచ్చినాక మళ్ళీ కంప్లైంట్ వెనక్కి తీసుకోవచ్చు, పోలీస్ స్టేషన్లోనే అది చేసేయచ్చు. కానీ కొన్నిట్లో కోర్టులోకి వెళ్ళి విత్డ్రా పిటిషన్ వేసి, నేను ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల నేను ఇతని మీద కేసు పెట్టాను, ఇతను కావచ్చు ఆమె కావచ్చు కేసు పెట్టాను కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని జడ్జి గారి ముందు అడిగితే, మేజిస్ట్రేట్ ముందు కేసు విత్డ్రా అయిపోతుంది. ఓకే, దీన్ని కాంపౌండబుల్ కేసుల్లో మాత్రం ఇది పనికొస్తుంది. నాన్ కాంపౌండబుల్ కేసులు ఉంటాయి, అంటే సీరియస్ అఫెన్సెస్ అనమాట. సీరియస్ అఫెన్సెస్ కేసులు ఏమవుతుందంటే, ఇది వచ్చి ఒక ప్రైవేట్ కంప్లైంట్గా ఇంకా పరిగణించదు కోర్టు, ఇది యాంటీ స్టేట్గా పరిగణిస్తుంది. పోక్సో కూడా అంతే. పోక్సోలో ఏంటంటే, ఒక ప్రైవేటు వ్యక్తి కేసు పెట్టినా కూడా కోర్టు ఎలాగ పరిగణిస్తుందంటే, ఇది యాంటీ స్టేట్ కిందనే పరిగణిస్తుంది. కాబట్టి యాంటీ స్టేట్ కింద ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి ఆ కేసుని నేను విత్డ్రా చేసుకుంటానంటే కోర్టు ఒప్పుకోదు. కాబట్టి విత్డ్రా చేసుకుని, ఇప్పుడు ఈ అమ్మాయి ఇతను రాజీ పోయి ఈ అమ్మాయి వెళ్ళి నేను విత్డ్రా చేసుకుంటాను కేసు అంటే అది కుదరదు, కోర్టు ఒప్పుకోదు. ఇది పోక్సో కింద. అయితే పోక్సో కింద ఇంకొక వెసులుబాటు ఉంది, అదేంటంటే క్వాష్ పిటిషన్ వేయచ్చు. దీన్ని క్రిమినల్ మిసిలేనియస్ పిటిషన్ అంటారు, క్రిమినల్ మిసిలేనియస్ పిటిషన్. అది కూడా హైకోర్టులో వేయాలి, కింద కోర్టులో కుదరదు. క్రిమినల్ మిసిలేనియస్ పిటిషన్ కానీ హైకోర్టులో వేస్తే హైకోర్టు దీన్ని క్వాష్ చేసే అవకాశం ఉంది. హైకోర్టు కూడా కన్విన్స్ అవ్వాలి, ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు, ఎందుకు పెట్టారు, ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారని కన్విన్స్ అవ్వాలి. కన్విన్స్ అయినప్పుడు క్వాష్ని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, శివ చెనప్ప వడాల వెర్సెస్ మహారాష్ట్ర
ఒక కేసు ఉంది, క్లాసిక్ కేసు. ముంబై హైకోర్టు ఈ కేసుని క్వాష్ చేసింది. ఎందుకంటే ఈ కేసులో ఒక చైల్డ్ని ఈ శివప్ప అని అతను సెక్సువల్ అబ్యూజ్ చేశాడని పోక్సో పెట్టారు. అయితే వాళ్ళ మదరు లేదు, మేము పొరపాటు పడ్డాం, మా మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి మేము అలా అనుకున్నాం కానీ అతను ఏం చేయలేదు అని చెప్పి క్వాష్ పిటిషన్ వేశారు. కోర్టు కూడా దానికి కన్విన్స్ అయింది, అతన్ని వదిలేసింది. అలాగా క్వాష్ పిటిషన్లు దీంట్లో వేయచ్చు. క్వాష్ పిటిషన్ వేసి ఎంఐ చెప్పగలిగితే మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి, ఆ గొడవల్లో నుంచి నేను అతని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నేను ఇలా పెట్టాను, నా తప్పని ఆమె కోర్టుకి చెప్పచ్చు. అప్పుడు కోర్టు ఆమెకు కూడా ఫైన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు సమయాన్ని, పోలీసుల సమయాన్ని వృధా చేయడం, అతన్ని ఇబ్బందులకు గురి చేయడం, కాబట్టి ఆమెకు ఫైన్ వేస్తారు, లేదా ఆమెకు కూడా ఏమన్నా శిక్ష వేసినా కూడా వేయచ్చు. ఎందుకంటే ఇలాగ తప్పుడు కేసులు పెట్టి అతన్ని జైలుకి పంపించింది, అతని కెరీర్ పడైంది, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే అతను కూడా దాన్ని ఆ ఛార్జెస్ని అతను పెట్టాడు. సో నేను నాకేం పర్వాలేదు, మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదిరింది అని అనొచ్చు. అలాంటప్పుడు కోర్టు ఆమెకు ఏదన్నా ఫైన్ వేసి ఈ కేసుని క్వాష్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న సత్యవేడ్లో సిమిలర్ కేసు జరిగింది. సత్యవేడ్లో కూడా వరలక్ష్మి అనే తెలుగుదేశం జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు, శాఖ అధ్యక్షురాలు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆదిమూలం మీద రేప్ కేసు పెట్టింది, నన్ను రేప్ చేశాడని వీడియో సాక్ష్యం కూడా ఆమె పెట్టింది. అయితే వాళ్ళిద్దరూ మళ్ళీ బయట కాంప్రమైజ్ అయ్యారు, కోర్టు బయట కాంప్రమైజ్ అయ్యి వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. మరి ఆమెకి అతను డబ్బులు ఇచ్చాడా? ఇంకే జనరల్గా ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఈ అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకుంటారు అక్కడ బయట సెటిల్మెంట్లు. అందుకనే చాలామంది అడ్వకేట్లు అసలు కోర్టులో ప్రాక్టీస్ కూడా చేయరు. ఈ సెటిల్మెంట్ల వ్యవహారాలు చేసే అడ్వకేట్లు బోల్డ్ మంది ఉంటారు, ఎందుకంటే దీంట్లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి. కోర్టులు కూడా బయట సెటిల్మెంట్ని చాలాసార్లు ఎంకరేజ్ చేస్తుంది, ఎందుకంటే కోర్టు టైం వేస్ట్ అవుతుంది. చాలా చిన్న చిన్న కేసులు బయట సెటిల్ అయిపోతే ఇబ్బంది ఉండదు, దానికి మళ్ళీ కోర్టు సమయం వృధా ఎందుకు అవ్వడం అనేది కోర్టులు కూడా ఆలోచిస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ 5 కోట్ల పైన కేసులు పెండింగ్లో ఉన్నాయి, కాబట్టి కోర్టులు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తాయి బయట సెటిల్మెంట్. ఇంకా కొన్నిటి వాటికైతే ఆర్బిట్రేషన్ సెంటర్స్ కూడా అలో చేస్తారు కోర్టు బయట సెటిల్మెంట్, ముఖ్యంగా కార్పొరేట్ డిస్ప్యూట్స్ వీటన్నిటికీ ఆర్బిట్రేషన్ సెంటర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఒకవేళ జానీ మాస్టర్ ఈమెతో ఇప్పుడు ఎంఐది వీడియోలో ఇవన్నీ బయటకు వచ్చాయి, ఆడియోస్ వచ్చాయి, మొన్ననే డ్రైవర్తో ఏ అమ్మాయి మాట్లాడింది వచ్చి ఇవన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ అమ్మాయికి తనకు అఫైర్ ఉన్నమాట వాస్తవం. అది ఇద్దరు కూడా వాలంటరీగానే పెట్టుకున్నారు, అది ఏ వయసులో అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి అఫైర్ ఉంది. సో ఈ అమ్మాయి తనని ఎమోషనల్గా లవ్ చేసింది, తను కూడా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయాడు అమ్మాయితో. అంటే వీళ్ళిద్దరి మధ్య ఓన్లీ ఒక ప్రాక్టికల్ ఒప్పందం, అంటే నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు ప్లెజర్ ఇవ్వు అనేది తను మాట్లాడుకొని అలాగా ఉనుంటే ఇది ఇబ్బంది ఉండదు. ఓకే, కానీ వీళ్ళు ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయారు. ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే ఒకరిని ఒకరు వదలలేని పరిస్థితులకి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు, ఒక రకమైన అబ్సెసివ్ దీంట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అందులో ఒకరు కానీ విత్డ్రా అయితే రెండో వాళ్ళు వైలెంట్గా మారిపోతారు, వాళ్ళు అవతల వాళ్ళని నాశనం చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఎక్స్ట్రీమ్ లవ్ అనేది ఎక్స్ట్రీమ్ హేట్గా మారిపోతుంది. లవ్కి ఎప్పుడు అవతల వైపు కాయిన్ హేట్ ఉంటుంది, అది హెడన్లో ఉండొచ్చు, అది ఒక్కోసారి తిరుగుతుంది, ఇలాగ తిరిగినప్పుడు లవ్ బికమ్స్ హేట్ అనమాట. సో అందుకనే లవ్ హేట్ రిలేషన్షిప్స్ అని చెప్తుంటారు. సో అదైనా మారచ్చు, లేదా తనను తాను గాయపరచుకోవడం, తనను తాను చంపుకోవడం, ఈ రెండుట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అందుకని వీళ్ళిద్దరి మీద కూడా జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఆ అమ్మాయి తనని పెళ్లి చేసుకోవాలనుకుంది, తను విత్డ్రా అయిపోయాడు ఆ సంబంధం నుంచి. తను విత్డ్రా కావడానికి ఆ అమ్మాయి మాటల్లోనే వాళ్ళ భార్య సుమలత అలియాస్ ఆయేష ఆమె ఇతనికి ఈ విషయం తెలుసుకొని ఇతన్ని గట్టిగా ఇచ్చేస్తున్నప్పుడు ఇతనికి కూడా అప్పటికే అమ్మాయి మీద కొంత మోజు పోయి ఉండొచ్చు. సో ఇతను కూడా చాలే ఇంకా అనుకొని వెనక్కి వచ్చాడు, భార్యతో ఉండడం ఇంపార్టెంట్ అనుకొని. అక్కడ అమ్మాయి హర్ట్ అయింది. సో హర్ట్ అయినప్పుడు దాన్ని డీల్ చేయడంలో మనోడు ఫెయిల్ అయినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఆ డ్రైవరు ఆడియోలో కూడా డ్రైవర్ ఆ అమ్మాయిని బెదిరిస్తున్నట్టుగుంది. ఆ డ్రైవర్ ఏమి అడుగుతున్నాడు, నువ్వు బెదిరిస్తున్నావా అని అడుగుతున్నాడు. దాంతో అమ్మాయి అవును బెదిరిస్తున్నాను, ఏం చేస్తావన్నట్టుగా ఆ అమ్మాయి ఆ టోన్లో వెళ్ళిపోయింది. సో దాన్ని స్మూత్గా డీల్ చేయాలి, అది చేయలేకపోవడం అనేది కనబడుతుంది. లేదో ఆ అమ్మాయి ఇంకేమైనా డిమాండ్స్ చేసిందా కూడా తెలియదు మనకి.
అంటే నాకు ఒక 5 కోట్లు ఇస్తే నేను సైలెంట్ అవుతా అనిందో లేదు మనకి తెలియదు, చెప్తున్నాను. అట్లాంటివి ఏమైనా డబ్బు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా నన్ను కూడా పెళ్లి చేసుకొని కావచ్చు, ఏమైనా డిమాండ్స్ అయితే అమ్మాయి పెట్టుండొచ్చు. ఓకే, దానికి తను రెడీగా లేడు. సో దాంతో ఆ అమ్మాయి హర్ట్ అయింది. ఆ హర్ట్ని తను డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. దానికి అమ్మాయి వెళ్ళింది. ఇప్పుడు ఇతను రాజీకి వచ్చి, సరే నన్ను ఇబ్బంది పెట్టావు, నీ కక్ష తీరింది కదా, నా కెరీరు ఇబ్బంది అయిపోయింది, నేను జైలుకి వెళ్ళాను, కనీసం ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్ అవ్వు, నీకేం కావాలో చెప్పు అని ఇప్పుడు ఎవరో మధ్యవర్తులు ఈ పాటికి మాట్లాడినట్టుగా మనకి అర్థమైంది. సో దాంతో ఇప్పుడు ఆ అమ్మాయి కూడా, ఒకప్పుడు ఇష్టపడిన అతనే కదా ఇతన్ని చాలే ఇంకా అని కూడా అమ్మాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇతని లైఫ్ అంతా మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాడు, రేపొద్దున ఇతని తరపున వాళ్ళు నాకేమన్నా హాని చేసే అవకాశం ఉందని కూడా అమ్మాయికి భయం కూడా రావచ్చు. సో ఎందుకంటే ఒక తెగేదాకా లాగకూడదు అంటారు కొన్నిట్లో, అది లాగినప్పుడు ఏమవుతుందంటే రేపొద్దున ఇంకెట్లాగో మన అన్న జైలు పోయడం, వాళ్ళ తమ్ముడు ఇంకొకరు వచ్చి ఈ అమ్మాయికి ఏదైనా హాని చేసే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఇవన్నీ ఆమెకు కూడా ఎవరో చెప్పేవాళ్ళు ఉంటారు. సో అవన్నీ చెప్పినప్పుడు ఆమె కాంప్రమైజ్, జనరల్గా ఎలాంటి కేసులు కాంప్రమైజ్ అవుతారు. సో అయినప్పుడు మెథడ్ అయితే మాత్రం ఇది నాన్ కాంపౌండబుల్ కేసు కాబట్టి అడ్వకేట్ ద్వారా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవాలి. ఇద్దరు కలిసి మేము ఇదే దీంట్లో ఇద్దరు కలిసి అనే కంటే ఈఎంఐ ఒక మిస్అండర్స్టాండింగ్తో ఒక పెట్టాను నేను అని చెప్పాలి. అది కోర్టు అయితే సరిపోతుంది. ఒకవేళ కోర్టు ఒక్కొక్కసారి ఇలాంటి కేసుల్లో క్వాష్ చేయడానికి ఒప్పుకోనప్పుడు ఏంటంటే ట్రయల్ జరిగినప్పుడు సాక్షులను వీక్ చేసేయడం, అవేమి జరగలేదని కోర్టులో చెప్పేసేయడం ట్రయల్లో, అట్టడప్పుడు సాక్షులు ఏమి ఉండదు కాబట్టి అతనికి శిక్ష పడదు. అదొక పద్ధతి. సో ఏదేమైనా ఇది అయితే కోర్టు బయటనే మ్యాక్సిమం వీళ్ళిద్దరి మధ్యనే సెటిల్ అయ్యే అవకాశాలు అయ్యే కనిపిస్తుంది.